వెల్కమ్ టు అవర్ ఛానల్. జ్యోతిష శాస్త్ర ప్రకారం ఈరోజు గురువు మేషం నుంచి వృషభ రాశిలో సంచారం చేయబోతూ ఉన్నాడు. ఇలా సంచారం చేయడం వలన ఈ రాశుల వారికి కనకవర్షం కురవబోతుందని జ్యోతిష పండితులు తెలియజేస్తూ ఉన్నారు. జ్యోతిష శాస్త్ర ప్రకారం ఈరోజున చంద్రుడు కుంభరాశిలోనికి సంచారం చేయబోతూ ఉన్నాడు. ఈరోజు ద్వాదశ రాశుల వారిపై శ్రవణ నక్షత్ర ప్రభావం కూడా ఉంటుంది. ఇదే ఒక సమయంలో గురువు వృషభ రాశిలోనికి సంచారం చేయడం వలన కొన్ని రాశుల వారికి విపరీత రాజయోగం ఏర్పడబోతూ ఉంది. మరికొన్ని రాశుల వారికి వ్యాపారపరంగా లాభదాయకంగా ఉంటుంది. ఈ సందర్భంగా ఏ రాశుల వారికి ఎలా ఉంటుంది అనే విషయం గురించి వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియో అయితే చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మొట్టమొదటి రాశి మేషరాశి వారు. ఈ యొక్క మేషరాశి వారికి యొక్క గురుడి సంచారం వలన ఆకస్మికమైనటువంటి ధనలాభాలు రాబోతూ ఉన్నాయి. ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులకు, వ్యాపారులకు వాతావరణం అనేది ఎంతో అనుకూలంగా ఉంటుంది. మీ యొక్క ఆదాయ వనరులు విపరీతంగా పెరుగుతాయి. మీ యొక్క ఆస్తుల యొక్క విలువ విపరీతంగా పెరుగుతుంది. ఈ యొక్క సమయంలో ఏదైతే మీరు పెట్టేటటువంటి పెట్టుబడులు ఉన్నాయో ఆ పెట్టుబడులు అనేవి ఎన్నో లాభాలను తీసుకురాబోతూ ఉన్నాయి. స్వల్పకాలిక రుణాల సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. ఈ రాశి వారికి ముఖ్యంగా ఈ యొక్క గురు సంచారం అనేది 77% అదృష్టం తీసుకువస్తుంది. వీలున్నప్పుడల్లా కూడా గాయత్రి చాలీసాను పఠించడం వలన ఇంకెన్నో మంచి ఫలితాలను పొందవచ్చు. ఋషభ రాశి వారికి యొక్క గురు సంచారం ఎన్నో అద్భుతమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉంది. మీ పనిలో విజయం సాధిస్తారు. మీ యొక్క మనోబలం కూడా ఎక్కువగా ఉంటుంది. మీ యొక్క లక్ష్యాలను సాధించడానికి చాలా కష్టపడతారు. మీరు ప్రత్యర్థుల పట్ల కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు. మీ యొక్క కుటుంబ జీవితంలో ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. మీ కుటుంబ సభ్యులతో కూడా ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండండి. 71% అదృష్టం మీకు తప్పకుండా వరిస్తుంది. లక్ష్మీదేవిని పూజించడం వలన ఇంకెన్నో మంచి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. మిథున రాశి వారికి ఎంతో గొప్పగా ఉండేటువంటి రోజులు రాబోతూ ఉన్నాయి. వ్యక్తిగత జీవితంలో చాలా సంతోషంగా ఉంటారు. మీరు రోజంతా కూడా ఎంతో సంతోషంగా ఆనందంగా గడుపుతారు. మీ యొక్క ఇంట్లో చిన్నారుల సందడి ఎక్కువగా ఉంటుంది. మీ వారసత్వం ఆస్తి కూడా పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. మీరు మీ ఇంటికి అతిథి రావచ్చు. ఉద్యోగులకు కార్యాలయంలో చేసే పనికి అద్భుతమైన ప్రశంసలు అందుకుంటాయి. వ్యాపారులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ యొక్క లక్ష్యాలను సాధించడానికి ఎంతో కష్టపడాల్సి వస్తూ ఉంటుంది. 72% అదృష్టం మీకు తప్పకుండా ఈ గురు సంచారం వరిస్తుంది. విష్ణుమూర్తిని పూజించాలి ఇంకా ఎన్నెన్నో మంచి ఫలితాల కోసం. కర్కాటక రాశి వారికి యొక్క గురుగ్రహం ప్రభావంతో అనేక రంగాలలో ఎన్నో లాభాలు పొందుతారు. ప్రారంభంలో మీకు పట్టుదల బంగారమే అవుతుంది. మీరు చేసే ఆర్థిక ప్రయత్నాలన్నీ కూడా సఫలమవుతాయి. ఉద్యోగులకు, వ్యాపారులకు మంచి పురోగతి ఉంటుంది. మీ ఆదాయం విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. మీకు లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. మీ యొక్క ఆస్తి వివాదాలు సానుకూలంగా పరిష్కారము అవుతాయి. మీ యొక్క తండ్రి ఆస్తి నుంచి ఆస్తి కలిసి వస్తుంది. మీరు అనేక విధాలుగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. 71% అదృష్టం కలుస్తుంది. మీరు తులసికి నీరు సమర్పించండి, దీపాన్ని వెలిగించండి, ఇంకెన్నో మంచి ఫలితాలు కలుగుతాయి. సింహరాశివారు. ఈ రాశి వారికి కొంత ఇబ్బందిగా ఉంటుంది. మీరు కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు. మీరు ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. మీ యొక్క బంధువుల నుంచి ప్రత్యేకమైనటువంటి బహుమతులను కూడా పొందుతారు. మీ యొక్క వైవాహిక జీవితంలో ఆనందంగా ఉంటుంది. మీ భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. ఉద్యోగులు ఈరోజు పనిలో చాలా బిజీగా ఉంటారు. ప్రభుత్వ ఉద్యోగం కోసం సిద్ధమవుతున్నటువంటి వ్యక్తులు కొన్ని శుభవార్తలు వింటారు. మీరు పెరుగుతున్నటువంటి ఖర్చులను నియంత్రించుకోవడం అనేది చాలా అవసరము. 67% అదృష్టం మీకు వరిస్తుంది. అవసరమైన వారికి అన్నదానం చేయండి. కన్యారాశివారు, ముఖ్యంగా ఈ యొక్క గురు ప్రభావంతో కన్యారాశి వారికి అన్ని రంగాల్లోనూ కూడా విజయం సాధిస్తారు. మీ ఆదాయం విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. మీ యొక్క జీవిత భాగస్వామి ద్వారా ఆస్తి ఆదాయం పెరుగుతుంది. విదేశీ సంబంధిత వ్యాపారులకు మంచి లాభాలు వస్తాయి. ఉద్యోగులకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. 87% అదృష్టం మీకు తప్పకుండా వరుస్తుంది. గోమాతను రోజు రోటీ తినిపించండి.
తులారాశివారు, ఈ రాశివారు అనేక అడ్డంకులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ ప్రతిభ గురించి కొంత సందేహం ఉంటుంది. ఈ కారణంగా మీరు అనిశ్చిత ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి మీరు చాలా ఓపికగా ఉండాలి. మీరు సరైన నిర్ణయం తీసుకోవాలి. మీ వ్యక్తిగత జీవితంలో కూడా మీరు కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. మీరు ప్రశాంతంగా ఉండాలి. మీ ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్తగా ఉండండి. మీ యొక్క ఆహార అలవాట్లపై కూడా శ్రద్ధ వహించండి. వ్యాపారులు కూడా జాగ్రత్తగా ఉండండి. 77% అదృష్టం వరిస్తుంది. శ్రీకృష్ణునికి వెన్న పంచదార మిఠాయి సమర్పించండి. వృశ్చిక రాశివారు, ఈ రాశి నుంచి గురుడు సప్తమ స్థానంలో ప్రవేశించడం వలన వృశ్చిక రాశి వారికి ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా వ్యాపారులు పెట్టే పెట్టుబడులకు మంచి లాభాలు కూడా వస్తూ ఉంటాయి. మీ ప్రేమ పెళ్లి జీవితంలో సంతోషంగా ఉంటుంది. విదేశీ వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులకు కార్యాలయంలో వాతావరణము అనుకూలంగా ఉంటుంది. మీ యొక్క ఆస్తి పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి. దీంతో మీకు మనశ్శాంతి లభిస్తుంది. 62% అదృష్టం వరిస్తుంది. మీరు యోగ ప్రాణాయామం సాధన చేస్తూ ఉండాలి. ధనుస్సు రాశివారు, ఈ రాశి వారికి రోజు సిద్ధిదాత వినాయకుడు అనుగ్రహం లభిస్తుంది. మీ బంధువులతో సంబంధాలు పెరుగుతాయి. మీ ఆదాయం విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. మీ ఇంట్లో అన్నదమ్ములు అశాంతి నెలకొని ఉంటే రేపు ఆది పరిష్కార యోగం మీ కుటుంబంలో శాంతి నెలకొంటుంది. ఇరు, ఏదైనా కొత్త ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీరు బంధువుల నుంచి కొన్ని శుభవార్తలు వింటారు. 65% అదృష్టం వరిస్తుంది. తులసి చెట్టుకు నీటిని సమర్పించండి. మకర రాశివారు, ఈ రాశి వారికి గురువు పంచమ స్థానంలో సంచారం చేయటం వల్ల మకర రాశి వారికి ఆర్థిక సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. ఉద్యోగులకు ఆశించిన మేరకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. మీ యొక్క అదనపు ఆదాయం పెరిగే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. ఆర్థిక పరంగా స్థిరత్వం ఉంటుంది. మీరు ఏ ప్రయత్నం చేసినా ఖచ్చితంగా విజయం సాధిస్తారు. మీరు సీనియర్లు, కుటుంబ సభ్యుల నుంచి ఆశీస్సులు పొందుతారు. మీ పాత స్నేహితులతో కలిసే అవకాశం కూడా ఉంది. కుంభరాశి వారు, ఈ రాశి వారు ఈరోజు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఈ సమయంలో చాలా ఓపికగా ఉండాల్సి ఉంటుంది. మీ పనిని జాగ్రత్తగా పనిచేయాలి. మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మంచి మద్దతు తీసుకోవాల్సి ఉంటుంది. మీ పిల్లలతో సమయం గడపాలి. మీకు అవకాశం ఎక్కువగా లభిస్తుంది. కుటుంబ జీవితంలో సంతోషంగా గడుపుతారు. మీ పిల్లలకు చదువుల్లో సాయం చేయాలి. మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులతో సమయాన్ని గడిపేందుకు అవకాశాన్ని పొందుతారు. మీ యొక్క భాగస్వాములతో కొన్ని విషయాలు రాజీపడాల్సి వస్తూ ఉంటుంది. 81% అదృష్టం మీకు తప్పకుండా వస్తుంది. 80% శివలింగానికి పూజ చేయడం వల్ల ఇంకెన్నో మంచి ఫలితాలు కలుగుతూ ఉంటాయి. మీనరాశి వారికి కొంత బాధ కలిగినప్పటికీ కూడా ఎన్నో ఫలితాలనే మీకు అద్భుతంగా రాబోతూ ఉన్నాయి. మీ యొక్క భావోద్వేగాలు నియంత్రించుకోండి. మీ యొక్క వ్యక్తిగత వృత్తి జీవితంలో సహనం కలిగి ఉండాలి. మీ సమస్యలు ఎదుర్కొనేందుకు మీరు దృఢంగా ధైర్యంగా ఉండాలి. మీ సంబంధాలను స్థిరంగా ఉంచుకోవాలి. మీ ప్రియమైన వారితో కమ్యూనికేషన్ కొనసాగించాలి, ప్రయత్నించాలి. మీరు ఓపికగా ఉండాలి. వ్యాపారంలో విజయం వైపు ముందుకు సాగాలి. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. మీ శారీరక మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి ప్రయత్నించాలి. ముఖ్యంగా ఈ రాశి వారి వ్యాపారంలో విజయవంతం కావాలంటే కష్టపడి పనిచేయాలి. లక్ష్యాలను సాధించడానికి నిరంతరం కూడా కృషి చేస్తూ ఉండాలి. ముందడుగు వేస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు రాబోతూ ఉన్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. వీడియో నస్తే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.